నమస్తే నేను అంకిత మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సార్ ఇప్పుడు చూస్తే చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు కోపానికి గురయ్యాడని తెలుస్తుంది అధికారుల పైన సో ఆయన అధికారులను ఉరుకలు పరుగులు పెట్టించాడని తెలుస్తుంది అసలు ఆయనకి కోపానికి కారణం ఏంటంటారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు లేటెస్ట్ గా నాలుగోసారి కాబట్టి ఫోర్ పాయింట్ ఓ టూ పాయింట్ వో రకరకాలు చెప్తున్నారు ఇలా చూస్తారు ఇకపై నేను అధికారులను కూడా గతంలో ఇబ్బంది పెట్టినట్టు అంటే మనిషి రియలైజ్ అవ్వాలి కదా అప్పుడు ఉరుకులు పరుగులు పెట్టించడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారేమో నేను ఈసారి నా స్టైల్ మార్చుతాను ఎవ పరిపాలనా విధానం కూడా కొద్దిగా మార్చి అధికారులతో కూడా పని చేయించుకోవాలి కానీ ఇబ్బంది పెట్టేలా కాకుండా అన్నట్టుగా ఆయన ఏదో మనం మాట్లాడారు అయితే ఇప్పుడు ఏం జరిగింది మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం అంటే ఆ డిఓ ఆఫీస్ అని కూడా అంటారు ఒక్కోసారి ఆ మదరపల్లిలో దానికి సంబంధించి ఫైల్స్ ఏవో కాలిపోయాంట ఆ ఫైల్స్ కూడా ఏంటి రీసెంట్గా అసైండ్ భూములకు సంబంధించి కోర్టు కేసులకు సంబంధించి వైసీపీ చేసిన దురాగతాలకు సంబంధించి ఏవో అన్ని కాలిపోయాంట ఎలా కాలిపోయి ఊరికి ఎందుకు కాలిపోతాయి మిగతా దానికి ఇప్పుడు చెప్పేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అయింది ఏదో చెప్తారు బాగుంది అయితే ఆరా తీస్తే ఎందుకు ఇలా జరుగుతుంది ఎక్కడక్కడ అసలు కూటమి ప్రభుత్వం ఉందా లేదా కూటమి ప్రభుత్వం ఉంటుండగా కూడా ఇలా జరగడం ఏంటి ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందా బహుశా అక్కడ ఉండే స్థానికంగా ఉండే కొంతమంది అధికారులు కానీ ఎవరైతే పార్టీలు కొమ్ము కాసే అధికారులు ఉంటారో మోచేతిని తాగే అధికారులు వాళ్ళు ఏమైనా అలా అనుకుంటున్నారా అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారట అంతే కదా అట్లా ఎక్కడైతే ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయో అక్కడే కాలిపోతున్నాయి మొన్న రీసెంట్గా కూడా సెక్రటరీ నుంచి కొన్ని ఫైల్స్ కాలే మాయమయ్యాయి అంటే ఎలా మాయమవుతాయమ్మా అంటే ఎప్పటికీ కూటమి ప్రభుత్వం అయినా సరేలే అయిపోయింది అయిపోయింది ఇకపై అటువంటి దురాగత పాలన గురించి కానీ అటువంటి ఇది కానీ ఉండకూడదు సామరస్యంగా వెళ్ళిపోదామని వీళ్ళు కాముగా వెళ్తున్నా కూడా ఫైల్స్ మాయం చేయడం అధికారులు ఒకవైపు కొమ్ము కాయడం కొంతమంది అమ్ముడుపోవడం అధికారులు ఏంటిది కరెక్ట్ కాదు కదా సరే నేను ఊరుకున్నా కూడా ఎలాగే బిహేవ్ చేస్తుంటే ఏం చేయాలి వాళ్ళని సో ఇప్పుడు మదన పిల్లలకు కారడానికి కారణం ఏంటని డీజీపీ సిఎస్ స్థానిక కలెక్టర్ వీళ్ళందరి మీద కూడా సీరియస్ అంటే ఇక్కడ జరిగిన సంఘటన కావాలని చేసి ఉంటే అయి ఉండొచ్చు లేకపోతే ఎందుకు సీరియస్ అంటే ఇప్పుడు డీజీపీకి కూడా మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎందుకు రాలేదు పలానా దగ్గర ఇష్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైతే ఏం ప్లాన్ చేస్తున్నారో అని ఇష్యూస్ తెలుసుకోవాలిగా ఇప్పుడు ఎలక్షన్స్ కమిషన్ కూడా డీజీపీని లాస్ట్ టైం పిలిచి అక్షింత ఎందుకు వేసింది బాబు ఇంత గొడవలు కౌంటింగ్ అయిపోయిన తర్వాత లేదా పోలింగ్ అయిపోయిన తర్వాత ఇంత గొడవలు జరుగుతాయి అని మీకు ముందు ఇన్ఫర్మేషన్ లేదా లేదా ఎందుకు బలగాలు మోహరించలేదు ఎందుకు ఎక్కడికక్కడ కంట్రోల్ చేయలేదు అనే ఒక ఉంటుంది కదా తెలిసిపోతుంది వాళ్ళకి హై పై స్థాయి అధికారులకి వాళ్ళు ఎంతో డీజీపీ స్థాయి అంటే ఒక దగ్గర దగ్గర ఇరవై ముప్పై ఏళ్ళు అనుభవం ఉంటుంది ఆయనకు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆ స్థాయికి వెళ్ళి వెళ్ళి ఉంటాడు ఆయన ఎన్నో చూసి ఆయన ఎన్నో ఎలక్షన్స్ ఎన్నో గొడవలు ఎన్నో దారుణాలు చూసే ఆ స్థాయికి వెళ్ళి ఆయన ముందే గెస్ట్ చేస్తారు కూడా వాళ్ళు సో అట్లాగా మీరు ఏం చేయలేకపోతున్నారా ఎందుకు మీకు ఇన్ఫర్మేషన్ లేదా అన్నట్టుగా సీరియస్ అయ్యారట అయితే తీరా అక్కడ ఎంక్వైరీ చేస్తే ఏంటంటే అక్కడ ఆ కలెక్టర్ ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగి రాత్రి వరకు పదకొండు వరకు ఆఫీస్లో ఉండి పని ఉన్నాడట అక్కడ అక్కడే ఉన్నాడట ఆఫీస్లో ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది సో మెక్స్ ఏదో పేరు చెప్తున్నారు అనుకో ప్రూఫ్స్ అవ్వకుండా మనం పేర్లు చెప్పలేము బట్ పేరు కూడా రివీల్ చేశారు ఆల్రెడీ ఏదో పేపర్లో కూడా చూశాను ఏదో ఛానల్లో కూడా చూశాను ఇట్లా ఆ ఉద్యోగం ఎవరమ్మా ఎందుకు అంతవరకు ఉండాల్సిన పని ఏంటి ఆ అంతవరకు ఉండిన తర్వాత ఆ రోజు నైట్కి జరిగిన ఇన్సిడెంట్ అది ఏ అంతవరకు ఉండి పనిచేసే అధికారులు ఉన్నారమ్మా ఇంకా ప్రభుత్వ ఉద్యో ఉద్యోగులు చాలామంది అంటారు కదా అలాగని అందరినీ కించపరిచే ఉద్దేశం కాదు తక్కువ చేసే ఉద్దేశం కాదు ఒక్కరే ఎందుకున్నారు లేదు ఒక ఇన్స్పెక్షన్ అవుతుంది ఒక ఆడిటింగ్ అవుతుంది సరే అధికారులందరూ ఏంటి ఏంటి లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు లేదా కలెక్టర్ సడన్ విజిట్కి వచ్చారు ఆకస్మిక తనిఖీలకు వచ్చారు అలాంటప్పుడు ఉన్నారు ఒక్కడే ఉండాల్సిన అవసరం ఏమి వచ్చిందంటే ఇక్కడ ఇంటర్నల్గా ఏదో పాయింట్ ఉంది ఆ ఉద్యోగ అమ్ముడుపోయాడా లే ఇప్పుడు ఉద్యోగులు కూడా ఎలా తయారయ్యారంటమ్మా ఏముంది ఆడికిన్ని కోట్లు ఇస్తూ ఉన్నారు చేసేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు జీవితాంతం ఉద్యోగం చేసినా అన్ని కోట్లు సంపాదించగలడా ఒకవేళ ఇది ఇన్వెస్టిగేషన్లో తేలిందనుకోండి సస్పెండ్ చేస్తారు మహా అయితే డిస్మిస్ చేస్తారు సరే ఇంకో ఉన్నాయిగా వాడు ఆస్తులు గీస్తులు జప్తు చేయరుగా ఒకవేళ చేసిన ఆడ ఆడి పేరు మీద ఈడి పేరు మీద అలాంటి రాసేసి ఉంటాడు దాచేసి ఉంటాడు ఇంకేముంది మన రాజ్యాంగం ప్రకారం వాడి పేరు మీద ఉంటే ఏమైనా చేయగలరు కానీ వాడి భార్య పేరు మీద ఉన్నా ఎవరైనా చేయడానికి వీలు లేదు దానికి తోడు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో చాలా రోజులు అయింది మ్యారేజ్ ఉమెన్ యాక్ట్ అని ఒకటి ఉంది మ్యారేజ్ ఉమెన్ యాక్ట్ ప్రకారం భారీ పేరు మీద రాసేస్తే ఒకవేళ ఈ భర్త భర్త అయినా కాయడానికి లేదు ప్రభుత్వాలు కానీ ఈడీలు కానీ సిబిఐలు కానీ ఏం చేయలేదు ఇట్లాంటి పరిస్థితుల్లో అధికారులు కూడా ఈ ఏముందబ్బా మహా అయితే పరుగు అంటారా ప్రజలు ఇవాళ చూస్తున్నారు రేపు మర్చిపోతున్నారు జనలు అందరూ అలాగే ఉన్నారు ఇవాళ పేపర్లో వచ్చింది హెడ్లైన్లో వచ్చింది న్యూస్లో వచ్చింది అరే పలానాడు పలానా ఇట్లా ఇట్లా అవునా ఓ నాలుగు రోజుల తర్వాత మొన్న మొన్నప్పుడు ఏదో న్యూస్లో వచ్చింది వీడే కాదు అండ్ ఎవడని గుర్తు చేస్తే లేకపోతే ఎవడు లైఫ్ ఆడదే ఎవడు ఇది ఆడదే టైం లేదు జనాలకి కదా సో ఇట్లాంటి పరిస్థితులు మారిపోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి సీరియస్ అవ్వడం తప్పేం అధికారులే కదా పై అధికారులే కదా కాపాడాల్సింది ఆడిపోయి ఆడిపోయి అలా చూసుకొని కదా ఇది చేయాల్సింది ఎందుకు ఇట్లా కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా సెక్రటరీ లాంటి దగ్గర ఫైల్స్ మాయడం మదనపల్లి లాంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దగ్ధమైపోవడం ఏంటి అవే ఆ ఇంపార్టెంట్ వేసేండ్ భూములకు సంబంధించి కానీ తర్వాత కేసులు సంబంధించి ఎక్కడెక్కడ లిటికేషన్స్ ఉన్నాయో అవన్నీ కాలిపోయాయి రేపొద్దున ఎవరు చూస్తాడు ఎవరు మాట్లాడారు మళ్ళీ అన్నీ క్రియేట్ చేసుకోవాలి చూసుకోవాలి పెట్టుకోవాలి చూసారని తెలివితేటలు తప్పు చేసిన అంతెందుకు కౌంటింగ్కి పోలింగ్కి కౌంటింగ్ మధ్యలో కూడా కొన్ని ఫైల్స్ మాయమయ్యాట సెక్రటరీ నుంచి ఓకే ఎందుకు ఎవరు మాయం చేస్తారంటే ఆల్రెడీ ఎవరికైతే మనం ఓడిపోతామని ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళందరూ మాయం చేసేసుకున్నారు ఆయా శాఖలకు సంబంధించి అధికారులు కానీ మంత్రులు కానీ వాళ్ళందరికీ క్వశ్చన్లు వెళ్తాయి కదా ఇప్పుడు ఏమైంది ఇక్కడ తెలంగాణలో మేడిగడ్డ అంశం ఎప్పుడైతే అయ్యిందో ఆ టైంలో ఏ అధికారు ఉన్నాడు ఏ కలెక్టర్ ఉన్నాడు ఏ సివిల్ సర్వెంట్ ఉన్నాడు ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు వాళ్ళందరికీ ఎంక్వైరీ చేసుకుంటే ఇంత సర్వర్లు నెట్ టెక్నాలజీ ఇంత సర్వర్ ఉన్నా కూడా ఇంకా ఫైల్స్ రూపంలోనే మెయింటైన్ చేయడం అనేది మానుకోవాలి ఇప్పుడు అలాంటి మరి ఖచ్చితంగా సీరియస్ అవ్వాల్సింది దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇవ్వకూడదు వాళ్ళకి 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 సంబంధించిన ఇవి కూడా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫ్రీజ్ చేయాలి ఎప్పుడు చేస్తే అలా చేస్తేనే భయపడతారు లేదంటే కోర్టుల్లో కూడా ఏముంది వాళ్ళకి తెలిసిపోతుందా వాయిదాలు వేస్తాం మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటాం బయట తిరుగుతాం లేకపోతే ఎవడో కూడా కాపాడుతాడు ఆడడానికి ఎవడైతే పని చేయించుట్టు వాడు రెడీగా ఉంటాడు నీకెందుకు నువ్వు నేను చూసుకుంటాను నేను బెయిల్పిస్తాయో అని సో ఇట్లాంటి పరిస్థితుల మీద ఆయన మేబీ సీరియస్ అయి ఉండొచ్చు చూద్దాం మదనపల్లి కేసు ఎటువంటి వ్యవహారంలోకి మారుతుందో అంటే ఇంకా చూడండి ఎలాగ గవర్నమెంట్ మారినా కూడా పాత అధిక పాత ప్రభుత్వం యొక్క మోచేతి నీళ్ళు తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎంత ఇదిగా నిబద్ధతగా ఉన్నారో అర్థమవుతుంది అంటే ఇప్పుడు అక్కడ పనిచేసే ఉద్యోగినే చేసినట్టు అనుకోవచ్చు అదే కదా మరి నైట్ పది పదకొండు వరకు ఒక్కడికే ఏం పని అమ్మా అక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అరే పైగా సిన్సియర్గా పేక మీద కత్తిపెట్టి నువ్వు నాకు తెల్లవారకలా ఫైల్ ఇవ్వాలంటే నెక్స్ట్ డే సండే అంత ఇదిగా అవ్వాల్సిన అవసరమే లేదుగా సండేతో ఎవడొచ్చిన ఫైల్ అడిగేస్తాడు నీకు చాలా మంది అంటుంటారు కదా సాయంత్రం ఆరు అయితేనే జంప్ అయిపోతారు నైట్ పది పదకొండు వరకు ఏం పని చేస్తారమ్మా చూద్దాం ఇది ఇలాంటి కేసులు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్